గుంటూరు జిల్లా దాజపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాడ వైసీపీ సమన్వయకర్త కాస్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి బెల్టు షాపులను నియంత్రిస్తానని మొట్టమొదటి సంతకం చేసి జీవో అమలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు గడిచిన బెల్టు షాపులను తొలగించకపోవడమే కాక అవి గ్రామాల్లో విస్తరించి యువత మధ్యంలో మునిగి తేలుతుంది. అయినా ఇప్పటికీ సీఎం స్పందించకపోవడం విడ్డూరమని కాస్ మహేష్ రెడ్డి విమర్శించారు. దేశంలోనే అత్యంత బలమైన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రులు బలంగా ఉంటాం మనం విన్నాం, ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడు పేర్లు కూడా తెలియదు దేశంలో చాలా మందికి. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వాడు, తన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఎంత స్థానం సంపాదించుకున్నాడు అనే దానికి నిదర్శనమే మొన్న మోడీ గారు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ దేశంలో ఎక్కడన్నా మనం విన్నామా ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రిని కలిశారు అనేది? దాని నిదర్శనం మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రజా ఆదరణని, అతని బలాన్ని గమనించి సర్వసహజంగా ఒక నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేయటం సర్వసాధారణం, మనం చూసాం ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి పనులు చేయటం. కానీ ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం మీద ఒత్తిడి తెస్తూ అధికార పక్షాన్ని తాను అనుకున్న పనులు చేపిస్తున్నాడు, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. 3 సంవత్సరాలైంది చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చి మొట్టమొదటి సంతకం జీవో ఇష్యూ చేసింది బెల్ట్ షాపులు ఎత్తేస్తాను. 3 సంవత్సరాల నుంచి ఒక్క బెల్ట్ షాపు తీకుండా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెంచుకుంటూ మద్యాన్ని ఏరులై పారించారు ప్రతి గ్రామంలో. యువకులకు మత్తు అలవాటు చేశారు, మద్యాన్ని అలవాటు చేశారు. ఇంకా చివరి స్టేజ్కి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. ఇంకా నెక్స్ట్ మాదక ద్రవ్యాలు రావాల్సిన పరిస్థితి. ఈరోజు మనం హైదరాబాద్లో చూస్తున్నాం, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సినిమా నటులు, యువకులు ఎలా మాదక ద్రవ్యాలు అలవాటు పడి మరి రాష్ట్రం కూడా అతలాకుతలమయ్యే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్లీనరీలో ఒకటే చెప్పారు, తప్పకుండా 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే పాక్షికంగా మద్యపాల నిషేధం ఆంధ్ర రాష్ట్రంలో అవలంబిస్తాం, మద్యాన్ని కేవలం ధనికులు పట్టణాల్లో ఎక్కడో హోటల్స్లో తాగే విధంగా చర్యలు తీసుకుంటాం, గ్రామాల్లో బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తానని చెప్పిన వెంటనే తెలుగుదేశం నాయకులకు వణుకు పుట్టింది. చంద్రబాబు నాయుడు గారు బెంబేలెత్తిపోయారు, అమ్మో ఏమవుతుందో రేపు, మనం అబద్ధాలు చెప్తున్నాం, 3 ఏళ్ల నుంచి అబద్ధాలు చెప్తూనే ఉన్నాం, ఒక బెల్ట్ షాపు తీయలేదు అనే భయంతోనే నిన్న క్యాబినెట్లో ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తాను అంటే 3 ఏళ్ల క్రితం జీవో వస్తే ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.